రబుపుర నగర పంచాయతీ. రబుపుర నగర పంచాయతీ అతీక్ అహ్మద్ చనిపోయిన తర్వాత ఈ అబుపుర అనే నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ ఇక్కడ విచిత్రం ఏంటంటే యునానిమస్గా గెలిచింది. ఎవరు కనీసం ఏ పార్టీ అభ్యర్థి అసలు ఎవరు నామినేషన్ కూడా వేయలేదు. ఆఖరికి ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆప్ ఏ పార్టీ కనీసం క్యాండిడేట్స్ కూడా లేరు అక్కడ. ఇంతకుముందు చెప్పాను మీకు ఒక వీడియోలో, ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే వచ్చే రిజల్ట్ ఇది. అక్కడ రౌడీయిజం మీద ఎవరూ పట్టించుకోలేదు ఎంతవరకు, కానీ యోగి ఆదిత్యనాథ్ రౌడీయిజం మీద ఉక్కుపాదం మోపి అతీక్ అహ్మద్ లాంటి అతిపెద్ద డాన్నే లేపడేశారు. దాంతో అక్కడ ప్రజలకి ఒక నమ్మకం వచ్చింది, ఒకసారి ఓకే మనం ఒక మంచోడిని ఎన్నుకుంటే మనకు మంచి జరుగుతుంది అని. దాంతో బీజేపీ అక్కడ 12 వార్డులకి పోటీ పెడితే 12 వార్డులో ఎక్కడ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క నామినేషన్ కూడా పడలేదు. అందుకనే చెప్తున్నాను, మీరు రాజకీయాలను అసహించుకోకండి, మీరు రాజకీయాలపై దృష్టి పెట్టండి. ఒక మంచి పార్టీకి ఒక మంచి వ్యక్తికి మీ ఒక సరైన వాడికి మీరు ఓటు వేసి గెలిపిస్తే మంచి జరుగుతుంది. మీరు రాజమండ్రిలో ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని ఇలాంటి వాళ్ళని మంచి వాళ్ళని ఎన్నుకోండి. మీకు బ్లేడ్ బ్యాచ్ అనేది బయట తిరుగుతుందో చూడండి. పోలీసులు పని చేయడమే మానేశారు, ఎందుకంటే ఈ బ్లేడ్ బ్యాచ్ని పట్టుకుంటే ఎవడొకడు ఏ ఎమ్మెల్యే ఎంపీఓ ఫోన్ చేస్తారు మళ్ళీ వదిలేదు ఎందుకు వచ్చింది. ఇప్పుడు పోలీసులు పట్టుకుంటారు ఎవడో ఫోన్ చేస్తారు వదిలేమని, వదిలేస్తే వాళ్ళు కాలు ఎగరేసుకుంటూ తిరుగుతారు పోలీసుల ముందు. ఎందుకే వీళ్ళ దగ్గర ఎదవైపోవడం ఎందుకు, అది అరెస్ట్ చేయకుండా వదిలేస్తే మొత్తం గొడవ వదిలిపోతుంది కదా అని పట్టించుకోవడం మానేశారు. విచ్చలవిడిగా పెరిగిపోయింది రౌడీజం. అది ఒక మంచి వ్యక్తిని మీరు ఎన్నుకుంటే పోలీసులు తరుగుతారు, బాబు నువ్వేంటి ఇక్కడ అంత దారుణంగా ఈ బ్లేడ్ బ్యాచ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకోమంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. దెబ్బ కంట్రోల్ అవుతుంది, లాండర్ కరెక్ట్ కోసం కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగింది అదే, ఒక మంచి వ్యక్తిని అక్కడ ఎన్నుకున్నారు ప్రజలు. రిజల్ట్ ఏమొచ్చింది, మొత్తం ఎన్కౌంటర్లు పెట్టి లేపి పడేశారు అంత. నేను దెబ్బకి అక్కడ లాండర్ కంట్రోల్లోకి వచ్చింది. మనం ఒక ఇక్కడ రాజకీయాలు తప్పుగా లేవు, రాజకీయ నాయకులు తప్పుగా ఉండొచ్చు, బట్ వాళ్ళలో మంచి వాళ్ళని మంచి చేసే వాళ్ళని ఎన్నుకోవడం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.